Shuklambaradharam Vishnum Sesivarnam Chaturbhujam Prasannavadanam Dhyayet Sarva Vighnopashantaye Dhyaye Hrutpadvamadhye Sukukulapathitam Shrinvatim Shyamagatrim Nyastekangrim Saroje Sesisekaladharam Vallakim Vadayantim Kalhara Badhamalam Virulita Chulikam Raktavastram Trinetram Matangim Bhushitangim Madhumada Vivasham Chitrakodbhasifalam Matangim Bhushitangim Madhumada Vivasham Chitrakodbhasifalam Sri Mahaganadhipatiya Namaha Sri Mahatripurusudraya Namaha Sri Ramachandra Varbrahmane Namaha Sri Gurubhyo Namaha Mana TV Mundu Asinu Lenatvanti Shreshthulaku Jeshthulaku Rishituliyulaku Jnana Sampannulaku Alagi Ma Tandri Garainatvanti Brahmasri Rani Srinivasa Shastri Gariki Tata Garainatvanti Brahmasri Rani Venkatachalapati Prasada Chayanulu Garu Ashrama Svikaram Tarvata Paripurna Prakashananda Bharati Swami Varu Taditara Shreshthulandari Kuda Sirasavanchi Namaskaristunnam Alagi మన టీవీ ముందు ఆసీను లేనటువంటి యువతి యువకులకు జ్ఞాన విజ్ఞాన సముపార్జన చేయాలనే సత్సంకల్పం కలిగినటువంటి పిన్నలందరికీ కూడా నా శుభాశీస్సులు తెలుస్తున్నాను. మహావిష్ణువు సర్వోత్తముడికి జ్ఞానబోధ చేస్తున్నాడు. అది కేవలం సర్వోత్తముడికే కాదు మన అందరికీ కూడా. ఈ నేపథ్యంలో ఆయన చెప్పేటటువంటి విశేషాంశాలలో నిత్య శ్రాద్ధం గురించి చెప్పేటప్పుడు అనునిత్యం చేసే శ్రాద్ధాది క్రియలు చేసే పద్ధతులు చెప్పారు. అలా కనుక చేసినట్లయితే ఎవరు మనగలుగుతారు అనేటువంటిది కష్టం. ఎందుకంటే ప్రస్తుత కాలంలో ఉండేటువంటి ఉద్యోగాలు ఇటువంటి స్థితులు వగేరాలు వీటి యొక్క స్థితులు అలాగే పొట్ట చేతిలో పట్టుకుని దేశాలు తిరిగేటటువంటి పరిస్థితులు వాడి పొట్టకు వాడు చూసుకునేటువంటి స్థాయే లేకపోతే వాడు శ్రాద్ధం ఎక్కడ చేయగలుగుతాడు. అయినప్పటికీ కూడా అందుకని కనీస ధర్మంగా సంవత్సర కాలంలో వచ్చేట్టు ఒకసారి నమ్మ విధిగా కృతిగా తప్పనిసరిగా విధికృతిగా తప్పనిసరిగా చేయాలి. అయితే పూర్వజులు ఎలా ఉండేవారు అన్న విషయం గురించి మనం ఇంతకుముందు ప్రస్తావించుకున్నాం. పూర్వకాలంలో ఇళ్ళన్నీ కూడా చక్కనటువంటి వాస్తురీతిలో వాస్తుశాస్త్రం ఎలాగైతే చెప్పబడిందో వాస్తుశాస్త్రంలో ఏ విధంగా అయితే చక్కని విధానంలో చెప్పబడిందో అదే పద్ధతిలో అప్పుడు ఈ గృహ నిర్మాణాలు వగేరాలన్నీ జరిగేవి. దాంట్లో చేసేటప్పుడు ఆరుంపాతికిళ్ళని ఎనిమిదింపాతికిళ్ళని పదింపాతికని పన్నెండింపాతికని అలాగే పదకొండు ముప్పాతికని ఇలాంటి రకరకాలైనటువంటి పేర్లతో ఉండేవి. అంటే దానికి ఆయాలు చెప్పేవారు. అంటే ధ్వజాయమని ధూమాయమని సింహాయమని తర్వాత అలాగే ధ్వాంక్షాయమని వృషభాయమని ఖరాయమని తర్వాత గజాయమని శ్వానాయమని ఇలాగే ఎనిమిది రకాల ఆయాలు వాటి యొక్క గణితాలు విధానాలు దానికి నవవర్గ గణితమని షోడశ వర్గ గణితమని ఇలాంటి విధ విధానాలు శాస్త్రంలో చెప్పబడున్నాయి. సుమారుగా నాకు తెలిసి ఒక 100 పుస్తకాలలో నేను అవలోకించినటువంటి విధానంలో ఆ శాస్త్రాలని అధ్యయనం చేసిన సందర్భాల్లో వీటిలన్నింటిని కూడా చాలా విశేషాంశాలను గురించి చెప్పారు. కాబట్టి అటువంటి వాస్తు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సమగ్రమైన స్వరూపాలు శాస్త్రానికి సరైనటువంటి దీటైన విధానంలో ఉన్నాయని చెప్పి తెలుసుకోవాలనుకునేటువంటి జిజ్ఞాస కలిగినటువంటి వాళ్ళు మాత్రం తప్పనిసరిగా మన యావత్ భారతదేశం అంతా కూడా వెళ్ళి పర్యటన చేసి పెద్ద పెద్ద కోటలు ఏవైతే ఉన్నాయో వాటిని కనుక సజీవంగా ఇప్పటికీ అలాగే ఉన్నాయి వాస్తురీత్యా ఉండవలసిన విధి విధానాలను కూడా సక్రమైనటువంటి పద్ధతుల్లో ఉన్నాయి. ఇవన్నీ తెలుసుకుని ఆ గణితాలకి సరిపడిందా లేదా అనేది కనుక చూసినట్లయితే తెలుస్తుంది. నేను ప్రయత్నపూర్వకంగా అవన్నీ చేశాను కాబట్టి స్పష్టంగా చెప్పగలుగుతున్నాను. అది ఒకటి శాస్త్రంలో ఎందుకంటే శాస్త్రదృష్టం గురువర్వాక్యం తృతీయంత ఆత్మనిశ్చయం అని చెప్పేసని ఆ చెప్పినప్పుడు ముందు శాస్త్రంలో ఏముందో తెలియాలి. తర్వాత గురువుగారు మనకి ఏం చెప్పారో ఆ విషయాలని సమగ్రమైన స్వరూపంలో మనకి అర్థం కావాలి.
అది కాకుండా ప్రాక్టికల్గా ఉండేటటువంటి లోకంలో ఎలా ఉందో మనకి తప్పనిసరిగా తెలియాలి. ఆ తెలిసిన తర్వాత ఆత్మనిశ్చయం, వీటిలన్నిటినీ దృష్టిలో పెట్టిన ఆకరణ తన నిర్ణయం చెప్పవచ్చు. ఎందుకంటే వీటిని అతిక్రమించి వెళ్ళగలిగే స్థాయి ఉండదు కాబట్టి. కానీ ఇవాళ నవీనులైనటువంటి వాస్తు పండితులంతా కూడా ఎవరికి ఎంత వస్తే అది చెప్తున్నారు, కానీ దాని యొక్క ఫలితాలను అనుభవించేటటువంటి వాళ్ళు దీనివల్లే వచ్చిందని గమనించట్లేదు. దాని యొక్క ఇబ్బందులు వాళ్ళు ఆ రకమైనటువంటి పద్ధతుల్లోనే అలా అణగారిపోతున్నారు. కానీ శాస్త్రం తెలియకుండా శాస్త్రాభినవేశం చేయడం అనేటటువంటిది అతి భయంకరమైనటువంటి పాపం. అటువంటి పాపాలు చేయరాదు, చేస్తే వాళ్ళకి శాశ్వతమైనటువంటి నరకాలు మాత్రమే ఉంటాయి. ఆ చంద్రార్కం వాళ్ళ నరకంలోనే ఉంటారు, దాని నుంచి బయటికి రారు. అందుకోసమే అటువంటి విధి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని జాగ్రత్తగా, అలాగే ప్రతివాడు కూడా శాస్త్రజ్ఞుడేమో అనుకుని అక్కడికి కూడా వెళ్ళకూడదు. వెళ్ళేటటువంటి వాళ్ళు కూడా వాళ్ళు సమగ్రంగా పరిశీలన చేసి వీళ్ళు సమర్థుడైనటువంటి వాడు అని నిర్ధారణ చేసుకున్న తర్వాత మాత్రమే దానికి ప్రమాణాలన్నీ చెప్పగలిగేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళ దగ్గరికి మాత్రమే వెళ్ళి తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. అలాగే తన గురువు సమర్థుడైనటువంటి వాడు అయినప్పుడు ఆ గురువుని వదిలిపెట్టి ఇంకో గురువుని ఆశ్రయించరాదు. అలా కనుక చేసినట్లయితే దక్షిణామూర్తిని అవహేళన చేసిన దోషం వస్తుంది. అందుకోసమే ఆ గురువుతో తుల్యులైనటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అందుకోసమని ఒకవేళ అక్కడ తెలుసుకోవలిస్తే గురువుగారితో అనుజ్ఞ తీసుకుని అక్కడికి వెళ్ళాలి, లేదా గురువు కనుక ఆదేశిస్తే అలా వెళ్ళాలి. ఎందుకంటే నాకు కూడా ఇటువంటి అనుభవాలు, చాలామంది జ్యోతిష్కులైనటువంటి వాళ్ళు, వాస్తు శాస్త్రజ్ఞులైనటువంటి వాళ్ళు కూడా, మహామహా పండితులైనటువంటి వాళ్ళందరూ కూడా నా మీద ఉండేటువంటి పరిపూర్ణమైన విశ్వాసం వల్ల వాళ్ళ కనుక అర్థం కాని విషయాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు పంపించడం అనేటటువంటిది, దానికి సరైనటువంటి విధి విధానంలో వాళ్ళకి మార్గాన్ని చూపించడం అనేటువంటిది ఎప్పటికీ జరుగుతూనే ఉన్నది. అయితే పూర్వకాలంలో ఉండే కట్టేటటువంటి వాస్తురీత్యా కట్టేటటువంటి ఇళ్లలో ఇంటికి ముందు అరుగులు అనేటటువంటి ఉండేవి. ఆ అరుగుల తాలూకా ప్రత్యేకతలు చాలా ఉన్నాయి, దాని యొక్క ప్రభావం చాలా ఉంది. అరుగు ఎందుకు ఉండాలి అనే దాని గురించి దాంట్లో ఏమిటంటే, మార్గాయాస సంతృప్తుడైనటువంటి వాడు ఎవరైతే ఉన్నాడు, మార్గాయాస సంతృప్తుడైనటువంటి వాడు ఒకవేళ ఏ కారణం చేసిన అనేక రకాల అలసటలకు గురైనటువంటి వాడు వచ్చి కాసేపు అరుగు మీద కూర్చుంటాడు. ఆ కూర్చొని సేద తీర్చుకున్న తర్వాత ఆ అరుగుని ఏర్పాటు చేసినందుకు ఆ యజమానికి, ఇతనికి దాని వలన కలిగిన రక్షణ, ఆహా మంచి అరుగును ఏర్పాటు చేశారు, చక్కగా ఇక్కడ విశ్రాంతి పొందాం మనం అనేటువంటి దానివల్ల కలిగేటటువంటి ఫలం ఆ మహావిష్ణువు ఆ యజమానికి కలిగిస్తాడట. కానీ వాళ్ళ అరుగులు లేవు, ఎందుకంటే అంగుళం కూడా ఖరీదే. అందుకోసం ఎవరు కూడా అంగుళం చోట కూడా వదలట్లేదు, మొత్తం ఒక భోషణలాగా కట్టేస్తున్నారు. దాంట్లో గాలి వెలుతురు వగారాలటువంటివి ఏమీ ఉండవు. ఏమైనా అంటే ఈశాన్యంలో ద్వారం పెట్టు ఉంటున్నారు. ఈశాన్యం అనేటటువంటి ద్వారంలో కడితే దానికి నవవర్గ గణితం చేసేటప్పుడు దానికి, అలాగే ద్వాత్రింశత్ దేవతాస్థానాలను మనం చూసుకునేటప్పుడు దాంట్లో ఉండేటటువంటి దాంట్లో ఇవన్నీ యజ్ఞాగాధ కృతవులు అన్నింటిలోనే వస్తాయి. ఆ వచ్చే పదజాలాన్ని మనం చూసేటప్పుడు దాంట్లో ఈశాన్యంలో మొట్టమొదటి శిఖి పదం అంటే అగ్నిహోత్రం, అగ్నిహోత్రంలో ద్వారం పెట్టి ఆ అగ్నిహోత్రం ఇచ్చి నడుస్తుంటే కాలుకాలుగా ఏం చేస్తుంది, తెలియకుండానే కాలుకాలుతుంది. కాబట్టి దానివల్ల యజమానికి ఎవరికి కూడా ఎక్కడ సుఖం ఉండదు. ఆ యజమాని ఎప్పుడు ఆ ఇంట్లో ఉండడు. ఈశాన్యంలో ద్వారం పెట్టిన 99.9999 ఎకరంగు ఎవరో ఉండరు. ఎవరో తప్పిజారుంటే వాడు దాని యొక్క బాధలు అనుభవిస్తూనే ఉంటారు. కాబట్టి మూలల్లో ద్వారాలు అనేది పెట్టకూడదు. గృహ మధ్యంలోనే ద్వారం ఉండాలి. అది కూడా ఎలా ఉండాలంటే కించిది ఈశాన్య ప్రాచి అని చెప్పాడు. అంటే ఈశాన్యానికి కొంచెం చేర్చన్నాడు, అంతే తప్ప ఈశాన్యంలో పెట్టమని కదా అర్థం. దానికి ఉంది శిఖి పదం, పర్జన్య పదం, జయంత పదం, ఇంద్రపదం, ఇలా వరుసపెట్టి పదాలన్నీ ఉన్నాయి తూర్పునిచ్చేటువంటిది. దాంట్లో జయంత పదంలో కానీ ఇంద్రపదంలో కానీ దానికి ద్వారం పెట్టమని చెప్పి నియమం. అలాగే ముక్షపదం, సోమపదం, భల్లాట పదాలు వగేరాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఉత్తర ద్వారాలు పెట్టేటప్పుడు అలా చెప్పమన్నాడు. అలాగే పశ్చిమంలో పెట్టినప్పుడు సుగ్రీవ కుసుమదంత పదాల్లో పెట్టమన్నాడు. అలాగే దక్షిణాల్లో పెట్టేటప్పుడు ఏంటంటే దానికి గృహక్షత పదం, గంధర్వ పదం ఇత్యాదులు ఏదైతే ఉన్నాయో అటువంటి దాంట్లో పెట్టమని చెప్పాడు. కాబట్టి దీన్ని దృష్టి పెట్టుకుని, అంటే గృహ మధ్యంలో ద్వారం పెట్టడం అనేది ఒక బ్రాహ్మడికి మాత్రమే పనికొస్తుంది, మిగిలిన వాళ్ళెవరికి కూడా పనికిరాదు. అది కూడా వాడు నిత్యకర్మశీలుడైనటువంటి బ్రాహ్మణ మాత్రం గృహ మధ్యంలో ద్వారం పెట్టచ్చు. పెడితే అది మొట్టమొదటి సూర్యపదం అవుతుంది తూర్పున, దక్షిణాన కనుక ఏంటంటే యమపదం అవుతుంది. అయినా బ్రాహ్మడికి భయం లేదు, యముడంటే భయమేం లేదు. నిత్యానుష్ఠానం చేసుకున్నట్టు యముడంటే భయమే ఉంది, ఏముండదు. అదే పడమరలో కనుకైతే వరుణ పదం అవుతుంది, అలా ఉత్తరం కనుకైతే సోమపదం అవుతుంది. కాబట్టి అటువంటి ద్వారాన్వేషణాదులు వగేరాలన్నీ కూడా దాన్ని అనుసరించి పెట్టాలి తప్ప ఇష్టం వచ్చినట్టు మనం ఎలా పెడితే అలా పెట్టడానికి వీలు లేదు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫలితం ఉంది, అది నిర్దిష్టంగా అలాగే ఉంటుంది దాని యొక్క ఫలితం.
అది శాస్త్రం చదువుకున్న వాడికి, శాస్త్రానుభవం కలిగిన వాడికి మాత్రమే తెలుస్తుంది. ప్రతివాడు నేను వాస్తు శాస్త్రజ్ఞుడని ప్రతివాడికి అర్థం కాదు. ఆ వాస్తు శాస్త్రజ్ఞుడిని అనుసరించేటటువంటి వాడికి అంతకంటే అనుభవంలోకి రాదు. కాబట్టి ఇవన్నీ కూడా సమగ్రమైన స్వరూపాన్ని తెలుసుకుని చేయవలసినటువంటి బాధ్యత ఉంది. అందువలన ఇక్కడ పూర్వకాలంలో పూర్వజులందరూ కూడా మార్గాయాస సంతృప్తి లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆశ్రయం ఇవ్వడానికి పనికొస్తుందని, అలాగే ఇంట్లో కనుక ఏదైనా అశుభమైనటువంటి పరిస్థితులు, అంటే ఎవరైనా కనుక ప్రాణం పోయినట్లయితే ఇల్లంతా పాడైపోతుంది కాబట్టి, ఇది గణితంలోకి అరుగనేటటువంటిది ఇంటి గణితంలోకి రాదు కాబట్టి ఆ తీసుకొచ్చి అలా బయట పెట్టడం అనేది ఏదైతే ఉంటుందో, అంటే ప్రాణం పోయేటప్పుడు గుడుగుళ్ళాడుతుంటే ఇంకా ప్రాణపోతే నిర్ధారణ అయిపోతుంది, తీసుకొచ్చి అరుగు మీద పెట్టడం, ఇట్లాంటి సందర్భాలు చాలా ఉండేవి. అందుకోసం పూర్వకాలంలో అలా ఉండేవి. అలాగే దానికి అళింద భాగం అని చెప్పేసి ప్రతి ఇంటికి కూడా అళిందం అంటే వసారా. ఈ వసారా భాగం అనేటువంటిది వసారా అనేది అర్థం ఉంది, దానికి గది అని అర్థం ఉంది. కానీ ఇక్కడ మనకి తీసుకుంటే వసారా ఏంటంటే శంకుస్థాపన చేసినటువంటి విధానం ఏదైతే ఉంటుందో అదంతా గృహమధ్యం, గృహ గర్భాన్ని దృష్టిలో పెట్టుకుని చేసేటువంటి పక్షాదులు వగరాలు నిర్ధారణ చేసి చేసేటువంటి పద్ధతి ఏదైతే ఉంటుందో అదంతా అయిపోయిన తర్వాత ముందు వసారా ఒకటి ఉంటుంది. ముందు ఒక అళిందో, ఆ అళిందానికి మళ్ళీ ఇంకో అళిందో, అంటే ఇంకో వసారా, వసారాకి ముందు ఒక వసారా, దానికి అనుసరించి ఇంకో వసారా, దానికి లెక్కలు ఉన్నాయి ఎంతంత వసారా వేయాలి ఎంత చేయాలనేది. కానీ ఇవాళ రోజు అంతంత స్థలాలు లేవు. అంటే పూర్వకాలంలో కనుక అయితే 500 గజాలు, 600 గజాలు, 1000 గజాలు అటువంటి చోట వాళ్ళు ఇల్లు కట్టుకునేవాళ్ళు. కట్టుకున్న చుట్టూ తోట ఉండేది బ్రహ్మాండంగా, వాళ్ళు ఎలా కావాలంటే అలా నిర్మాణం చేసుకునేది కావాల్సిన అవకాశం ఉంది. ఇవాళ అలా లేదు. ఇప్పుడు ఒక 500 గజాలు కనుక ఉంటే దాంట్లో 30-40 అపార్ట్మెంట్లు వేసేస్తున్నారు. 1000 గజాలు కనుక ఉంటే 100 అపార్ట్మెంట్లు వేసేస్తున్నారు. అన్నీ కూడా పావురాయి గుళ్ళే. దాంట్లో ఎంతకాలం ఉంటాడో తెలియదు. ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో తెలియని పరిస్థితి ఇలా వస్తుంది. ఎవరికి కూడా గాలి ఉండదు, వెలుతురు ఉండదు. తప్పనిసరిగా ఏసీ ఉంటే కానీ ఆ మనిషి కదలగలిగేట స్థాయిలో లేదు. కానీ పూర్వకాలంలో అలా కాదు. అందుకోసం వేడి అనేటువంటిది అంటకుండా ఉండడం కోసం చెప్పేసి, అంటే ద్విపురుష ప్రమాణం అంటే 2 పురుష ప్రమాణాలు అంటే 12 అడుగులు ఎత్తు తీసుకుని దాంట్లో గ్రహ నిర్మాణాలు చేసేవాళ్ళు. ఇవన్నీ ఆ రకమైన విధానాలు చేసేవాళ్ళు. అందుకోసం వాళ్ళు అగ్నిహోత్రాదులు వగేరాలు పెట్టుకున్నప్పటికీ వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది ఉండేది కాదు. ఇవాళ 10 అడుగులు, 9.5 అడుగులు, 9.5 అడుగులు, 9 అడుగులు పావు. పొగ పైకి వెళ్ళిన పొగ మన్నింటిలోనే ఉంటుంది, మన కళ్ళలోనే ఉంటుంది, బయట ఎక్కడికి పోదు. దానికి గవాక్షాలు ఉండవు. అంటే పైన వెంటిలేటర్స్ ఏవైతే ఉన్నాయో అటువంటి వెంటిలేటర్స్ పెట్టరు. దానివల్ల ఏదో ప్రమాదం ఉంటుందంటారు, లేకపోతే దొంగ వచ్చి దూరతాడంటాడు, ఇంకేదో చెప్తారు కబుర్లు దానికి. తర్వాత ఏసీ పనిచేయదు అంటాడు, ఇలాంటివన్నీ. కాబట్టి నిజమైనటువంటి విధానంలో కనుక కావలసిన గాలి వెలుతురు ఉండే పద్ధతిలో కనుక క్రాస్ వెంటిలేషన్ ఉండే పద్ధతిలో శాస్త్రక్రమ ప్రభావం, శాస్త్రక్రమంలో చెప్పబడిన విధానంగా కనుక చేస్తే శాస్త్ర ప్రభావం చేత ఎవరికి ఏసీ తాలూకా అవసరమే ఉండదు. కానీ ఇవాళ అలా చేయట్లేదు. ఎందుకంటే అంత ప్రతిదీ డబ్బే ఆ రకమైన స్థితిలో నడుస్తుంది. కాబట్టి పూర్వజులందరూ కూడా ఆ రకమైన విధానంలో చేసినప్పుడు ఆ అరుగు మీద కూర్చునేవారట అపరాహ్న కాలం అయ్యేంత వరకు కూడా భోజనాలు చేసేవారు కాదు, యజమాని భోజనం చేసేవాడు కాదు. ఉదయం అంతా కూడా నిత్యకర్మల అనుష్ఠానాదులు వగేరాలు చూసుకుని తర్పణాదులు వగేరాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఋషి తర్పణం అనేటువంటిది, తర్వాత పితృతర్పణం అనేటువంటి ఇత్యాదులన్నీ కూడా దేవతర్పణం వగేరాలని చేసిన తర్వాత అప్పుడు ఆ అరుగు మీద కూర్చుని ఉండేవాడు. ఆ అరుగు మీద కూర్చున్న తర్వాత పాంధులు వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళలో బ్రాహ్మడు ఎవరైనా కనుక వచ్చినట్లయితే నిరాహారంగా ఉండేటటువంటి వాడు ఆహారం తీసుకోకుండా ఏదో నెత్తి మీద వస్త్రం పెట్టుకుని అయ్యో వెళ్ళిపోతుంటే ఎండలో మాడుతుంటే పాప ఆయన్ని పిలిచి, స్వామి మా ఇంట్లో దయచేయండి, ఇవాళ మా ఆతిథ్యాన్ని మీరు స్వీకరించి మమ్మల్ని కృతార్థులను చేయండి అని ఎంతో వినమ్రమైనటువంటి విధానంలో వాళ్ళని వేడుకుని వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి, చేతులు కడుక్కోవడానికి ఇచ్చి, వాళ్ళకి తుడుచుకోవడానికి కావాల్సినటువంటి మంచి పవిత్రమైనటువంటి తువ్వాలు వగేరాలు వస్త్రాలను ఇచ్చి, తర్వాత వాళ్ళకి చక్కని పీట వేసి వాళ్ళకి కావాల్సినటువంటి అర్చనాదులు, బ్రాహ్మణ అర్చన ఏదైతే ఉంటుందో అది చేయవలసిన విధానంలో చేసి వాళ్ళకి కావాల్సిన విధానంగా వాళ్ళ భోజనాదులు అన్నీ పెట్టి సుష్టిగా అంతా అయిన తర్వాత వాళ్ళు విశ్రమించిన తర్వాత వెళ్లే ముందు దక్షిణ తాంబూలాదులు వగేరాలు ఇచ్చి వాళ్ళని పంపించేటటువంటి పద్ధతి మనకి పూర్వకాలంలో ఉండేది. ఎవరు కూడా లోభం చేసేటటువంటి వాళ్ళు కాదు. నిత్యం చేసేటటువంటి దాంట్లో అదంతా కూడా నిత్యశ్రాద్ధ ప్రక్రియలో అది కూడా అలాగే ఉంటుంది. కాబట్టి ఇవాళ సంవత్సరానికి చేయడానికి కావాల్సిన దానికే నాకు లీవ్ దొరుకుతుందో లేదో, నేను రేపు పొద్దున్న చేయగలనో లేదో, ఆఫీసర్ తిడతాడేమో, నేను మళ్ళీ ఇక్కడ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళగలుగుతానో లేదో, కాబట్టి ఇలాంటి అనేక రకాలంటే ప్రభావాలను కొట్టుమెట్టాడు పరిస్థితిలో ఉండగా. కాబట్టి వాళ్ళు నిత్యశ్రాద్ధం అనేది ఎలా సంభవం? అసంభవం. అందుకోసమని కనీస ధర్మంగా ఒక సంవత్సరానికి ఒక్కరోజైనా సరే ఆ తల్లి తిథినాడు, తండ్రి తిథినాడు, తల్లిదండ్రులు ఇద్దరు తిథినాడు సంక్రమించినప్పుడు వాడికి యోగ్యత కలిగినప్పుడు ఏ రకమైనటువంటి లోపం అనేటువంటిది లేకుండా ఆ చేయగలిగినటువంటి విధానం ఏదైతే ఉంటుందో అది చాలా అత్యద్భుతం అంట. ఇది కాకుండా ఇంకొక అద్భుతమైన విషయాన్ని, విశేషాంశాల గురించి చెప్తున్నారు మహావిష్ణువు. ఏమనంటే
మకరంలోకి ప్రవేశించిన తర్వాత మకర సంక్రాంతి, అలాగే కుంభంలోకి ప్రవేశించిన తర్వాత రవి కుంభ సంక్రాంతి, మేషంలో రవి ప్రవేశించిన తర్వాత మేష సంక్రాంతి, సింహంలో ప్రవేశిస్తే సింహ సంక్రాంతి, ఇలాంటివి చెప్పినప్పుడు ఈ సౌరమానం అనేటటువంటిది స్టాండర్డ్గా అలాగే వస్తుంది, దాంట్లో మార్పులు ఉండవు. కానీ చాంద్రమానం దగ్గరికి వచ్చేసరికి మాత్రమే దాన్ని ఆ సౌరమానానికి చాంద్రమానానికి రెండింటినీ సమన్వయం చేసే ధోరణిలో కొంచెం హెచ్చు తగ్గులు వస్తూ ఉంటుంది. మధ్య మధ్యలో 2.5 సంవత్సరాలు దాటిన తర్వాత ఇంచుమించుగా ఒకసారి అధిక మాసం వస్తూ ఉంటుంది. ఆ వచ్చిన దాని యొక్క ప్రభావం చేత మళ్ళీ ముందుకు వెళ్ళడం వెనక్కి వెళ్ళడం అనేటువంటి విధానం జరుగుతూ ఉంటుంది. దాన్ని అనుసరించి ఈ సమన్వయం చేసే సిద్ధాంత భాగ ప్రకారం, జ్యోతిష్ శాస్త్రంలో ఉన్న సిద్ధాంత భాగ ప్రకారం దాన్ని సమన్వయం చేసేటువంటి విధానంలో ఈ అధిక మాసాదులు విగారాలు వచ్చినప్పుడు వాటిలన్నింటిలోనూ కొంచెం ముందు వెనకలు వస్తుంటాయి. కాబట్టి ఇక్కడ కన్యలోకి రవి ప్రవేశించిన తర్వాత మామూలుగా సౌరమాన ప్రకారం కన్యారాశిలో రవి ప్రవేశించిన వెంటనే కనుక మనం చూసుకుంటే ఆ సమయంలో వచ్చేటటువంటి భాద్రపద మాసం ఏదైతే ఉంటుందో చాలా ప్రశస్తమట. అంటే కన్యాగతే సవిత్రి అని చెప్పి చెప్తారు, అక్కడ సంకల్పం చెప్పాడు. ఈ సూర్యుడు కన్యలోకి ప్రవేశించిన తర్వాత అప్పుడు భాద్రపద మాసంలో అపరపక్షం కనుక వచ్చినట్లయితే, అంటే కన్యాభాద్రపదం అంటారు దాన్ని, అంటే కన్యాభాద్రపదం అని తులాభాద్రపదం అని ఇలాంటి మనకి అలవాట్లో ఉన్నటువంటిది. అంటే కన్యాభాద్రపదం అని శూన్యమాసాలు లెక్క వేసేటప్పుడు కన్యాభాద్రపదం శూన్యమాసం కింద లెక్క వేస్తారు. అలాగే తులాభాద్రపదం అనేది మాత్రం శూన్యమాసం కాదు. అప్పుడు భాద్రపద మాసం అయినా సరే శుభకార్యాదులు అన్నీ చేయొచ్చు, దాంట్లో రెండవ ఆలోచనే లేదు. కానీ అందరికీ భాద్రపదం అంటే శూన్యం అంటుంది. అలాగే ధనుస్సులో పుష్యమాసం అనేటటువంటిది ఏదైతే ఉంటుందో, ధనుస్సులో రవి సంచారం ఉండగా పుష్యమాసం కనుక చాంద్రమాసం వచ్చినట్లయితే అది ఆ మాసంలో శుభకార్యాదులు చేయకూడదు. కాబట్టి అది మకర పుష్యం కనుక అయినట్లయితే దానికి దోషం లేదు, వివాహాది శుభకార్యాదులని చేయొచ్చు, ఎందుకంటే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశిస్తుంది కాబట్టి. అలాగే మీనచైత్రానికి మేషచైత్రానికి ఉండే వ్యత్యాసం చెప్తారు. అలాగే ఆషాఢం మిథునాషాఢం కర్కాటక ఆషాఢం మిథునాషాఢం దాని గురించి చెప్తారు. ఇటువంటి విధానాలన్నీ కూడా మనకి అలవాట్లో ఉన్నటువంటివే. కాకపోతే ఆ ధర్మసూక్ష్మాలు విగరాలు వీటిలన్నింటినీ కూడా మర్చిపోతున్నారు, కాలంలో కలిసిపోతున్నాయి అవన్నీ కూడా. అలా కాకుండా వాటిలన్నింటినీ కూడా వివేచనాత్మక దృష్టితోటి ఎప్పుడు కూడా వాటిని మళ్ళీ స్మరిస్తూ కనుక ఉన్నట్లయితే వాటిని మనం మర్చిపోయేటువంటి విధానం ఉండదు. సర్వసాధారణంగా పంచాంగాలు రాసేటువంటి సిద్ధాంతకర్తలందరికీ కూడా ఈ విషయాలన్నీ కూడా సాధ్యమైనంత వరకు తెలుస్తాయి. కానీ వాళ్ళు కూడా మర్చిపోతున్నారు, ఎందుకంటే నేను కొన్ని చూస్తున్నాను, కొన్ని గణితాలు విగరాలు చేసినటువంటి దాంట్లో వాళ్ళన్నీ కూడా వీటిని విస్మరించి చేసేస్తున్నారు. ఇదేమిటయ్యా అని అడిగితే మా పూర్వజులు అలా చేశారు కాబట్టి మేము ఇలా చేస్తున్నాం అంటున్నారే తప్ప శాస్త్రంలో ఇలా ఉంది కాబట్టి ఇలా చేస్తున్నారని వాళ్ళు చెప్పలేకపోతున్నారు. దానికి గల కారణం ఏంటంటే ఆ తాతగారు ముత్తాతగారు మహాపండితులు అయ్యండి, వాళ్ళు చెప్పినట్టు అంశాలని వీళ్ళు కొన్ని నేర్చుకుని ఆ తర్వాత వీళ్ళ తర్వాత వచ్చేటువంటి అనుయాయులు అనేవాడిని ఇంకా కొన్ని వదిలేసి మరికొన్ని మాత్రమే అట్టి పెట్టుకుని ఇలా అవడం వలన దాని యొక్క ప్రభావం తగ్గిపోతుంది. అందుకోసమే అలా ఉండరాదు. శాస్త్ర పరిశీలన చేసినప్పుడు సమగ్రమైన స్వరూపం ఉండాలి. 100కి 100 మార్కులు రావాలి తప్ప 100కి నాకు 90 మార్కులు వచ్చాయంటే 10 తప్పులు ఉన్నాయి అని చెప్పి చెప్పకూడదు. అలాగే నాకు నేను 100కి 35 మార్కులతో నేను పాస్ అయ్యానని చెప్పంటే 60 తప్పులు ఉన్నాయని జ్ఞానం తెలుసుకోవాలి. ఇది చాలా అవసరం. కాబట్టి అటువంటి విధానంలో 100కి 100 మార్కులు రావాల్సిందే శాస్త్ర విధానంలో. కాబట్టి ఈ అంశం తెలుసు, ఈ అంశం తెలియదు అని చెప్పి చెప్పడానికి వీలలేదు, స్పష్టంగా తెలియాలని. కాబట్టి అలా తెలుసుని చెప్పగలిగినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడు ఆ చెప్పినది శాశ్వతం. అది సాక్షాత్తు ఆ చతుర్ముఖ బ్రహ్మ లేదా మహావిష్ణువు లేకపోతే సాక్షాత్తు స్వరగురుడైనటువంటి ఆ బృహస్పతి చెప్పినటువంటి వాటితో తుల్యంగా ఉంటుంది అది. అందువలన ఈ రకమైన దాంట్లో ఈ కన్యలోకి అంటే రవి ప్రవేశించిన తర్వాత అప్పుడు దాంట్లో భాద్రపద మాసంలో అంటే మనకి చవితి వినాయక చవితి అయిపోయిన తర్వాత ఆ తర్వాత వచ్చే పూర్ణిమ అయిపోయిన తర్వాత వచ్చేటటువంటి పక్షం అంటే ఎక్కడి నుంచి లెక్క పెట్టాడంటే ఆషాఢ పూర్ణిమ అయిన దగ్గర నుంచి కనుక లెక్క కనుక చూసినట్లయితే శ్రావణం భాద్రపదం అంటే ఆషాఢ మాసంలో ఉండేటువంటిది దాంట్లో 5వ పక్షం అని చెప్పాడు. ఆషాఢలో మొదటి పూర్వపక్షం అయిపోయిన తర్వాత అంటే ఏకాదశి ప్రధానంగా ఉండేటటువంటి పరమ పవిత్రమైనటువంటి ఏకాదశి మహావిష్ణువుకి చాలా ప్రీతిపాత్రమైనటువంటి ఆ తిథి దాటిన తర్వాత వచ్చే పక్షం ఏదైతే ఉంటే పూర్ణిమ అయిపోయిన తర్వాత వచ్చే పక్షం ఏదైతే ఉంటుందో ఆషాఢంలో 1 పక్షం, శ్రావణం 2 పక్షాలు, తర్వాత భాద్రపదంలో మొదటి పక్షం అయితే 4 పక్షాలు, ఇంకా 5వ పక్షం ఏదైతే ఉంటుందో
అది చాలా పితృకాలం, అత్యద్భుతమైనటువంటి అగణితమైనటువంటి పితృకాలం, మహాపుణ్యకాలం అన్నమాట. పితృదేవతలందరూ కూడా మహదానందంగా ఆనందదాయకమైనటువంటి స్థితిలో వీళ్ళు చేసేటటువంటి కర్తలు చేసేటటువంటి విషయాలకి ఆ తాండవం చేసేటటువంటి నృత్యం చేసేటటువంటి అత్యద్భుతమైన కాలం. అక్కడ చేసేటటువంటి ఆ పక్షంలో ప్రతి సంవత్సరం కూడా వస్తుంది భాద్రపదం, అపరపక్షం ఏదైతే ఉంటుందో అది కన్యలో రవి ఉండగా కనుక పితృపక్షం కనుక వచ్చినట్లయితే దాని యొక్క ప్రభావం దానికి ఇంత అని గణితం చేయడానికి వీలు లేనంత ఇది వస్తుంది. ఒకవేళ అలాంటి సందర్భం కాకుండా అధిక మాసం యొక్క ప్రవేశం వలన కానీ సంవత్సరాది యొక్క ప్రవేశం దూరం అవ్వడం కానీ ఇట్లాంటి సర్వసాధారణ మార్చిలో వస్తే ఇబ్బంది ఉండదు. ఒకవేళ ఏప్రిల్లో చివరిలో కనుక వచ్చినట్లయితే అప్పుడు వచ్చేటటువంటి పరిస్థితి వల్ల ఈ సంవత్సరాది యొక్క ప్రభావం చేత ఏమవుతుందంటే ఈ మాసం కూడా ముందుకెళ్తుంది. ఆ ముందుకు వెళ్ళడం వలన వచ్చేటువంటి దాంట్లో ఒకప్పుడు త్వరలో ఆ అపరపక్షం అనేటటువంటిది ఏదంటే త్వరలో ప్రవేశించవచ్చు. త్వరలో పడినప్పుడు దానికి ఏం చెప్పాడంటే ఈ పక్షంలో మొట్టమొదట ఈ అపరపక్షం అనేటువంటిది అంటే ఈ భాద్రపదం యొక్క అపరపక్షం అనేటటువంటిది అమావాస్యకు ముందు అంటే 15 రోజుల తాలూక పితృకాలం కాబట్టి దాంట్లో సర్వసాధారణంగా తండ్రి తిథి ఏదైతే ఉంటుందో ఆ తండ్రి తిథి నాడు ఏదైతే ఉంటుందో అప్పుడు మహాలయం అని చెప్పేసి పెడతారు. అంటే దాన్ని మహాలయ పక్షమని పితృపక్షమని దానికి పేర్లు. అయితే ఆ సందర్భంలో ఈ మహాలయం పెట్టడం అనేటిది ఏదైతే ఉంటుందో సాధికారత కలిగిన వాడే జీవపితృకుడైనటువంటి వాడు మహాలయం చేయడానికి లేదు. కాబట్టి జీవపితృడు తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో తండ్రి లేకపోయినటువంటి వాడు మహాలయం పెట్టచ్చు. ఆ పెట్టినటువంటి దాని యొక్క ప్రభావం చేత ఏదైతే ఉంటుందో దానికి ఉండేటువంటి పుణ్యరాశులు ఇంత అని చెప్పి చెప్పడం వీల్లేదు. వాళ్ళ పితృదేవతలందరూ కూడా శాశ్వతమైనటువంటి ఆ సత్యలోకంలో నిత్యనివాసంలో ఉంటారట. అలాగే మహావిష్ణువుతో సమానంగా వాళ్ళు మోదిస్తారట. కాబట్టి ఇటువంటి స్థితిని కలిగి ఉంటారు. అప్పుడు ఆ కాలంలో చేసినటువంటి దానం ఏదైతే ఉంటుందో దానికి ఇంత గణించడానికి లెక్కలు లేవు. దానికి మనకి అంకెలు సరిపోవు, పలకల్లో అంకెలు సరిపోవు, అలా ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో చేసేటటువంటి దానాలన్నీ కూడా అత్యద్భుతమైనటువంటి దానాలు. అయితే ఇక్కడ దీంట్లో ఇంకోటి చెప్పేటటువంటి విషయంలో ఎట్లా ఉంటుందంటే ఒకవేళ ఏ కారణం చేతనేది కన్యలోనే ఆ భాద్రపదం యొక్క అపరపక్షం కనుక రాకుండా త్వరలో కనుక వచ్చేటువంటి పరిస్థితి కనుక వచ్చినట్లయితే ఏం చేయాలన్నాడు. త్వరలో ప్రవేశించిన దినం మాత్రమే తప్పనిసరిగా చేయమన్నాడు. ఈ పితృకార్యాదులు వెళ్ళాలి, త్వరలో ప్రవేశించిన వెంటనే తప్పనిసరిగా ఆ కార్యక్రమాన్ని ఆ మొదటి రోజే చేయమని చెప్పి చెప్పాడు. మహావిష్ణువు చెప్పిన యొక్క విశేషాంశం అది. దాని యొక్క ప్రభావం చేత వాళ్ళు అగణితమైనటువంటి పుణ్యరాశులు వాళ్ళు పొందుతారట. వాళ్ళు శాశ్వతమైనటువంటి ముక్తిని పొందిపోతారు మొత్తం పితృదేవతలందరూ కూడా. అలాగే ఈ చేసినటువంటి కర్త కూడా తన శరీరాన్ని వదిలేసిన తర్వాత తనతో పాటు తనకు అనుయాయులు ఎవరైతే వీళ్ళందరితో కలిసి తన ముక్తిని పొందిపోతాడు అని చెప్పి చెప్పినాడు. అలాగే ఇంకా విశేష అంశాలు ఆ పరబ్రహ్మస్వరూపుడైనటువంటి మహావిష్ణువు వీటిలన్నింటిని గురించి ఏ రకంగా చెప్పాడు, ఈ పితృపక్షంలో ఇంకా చేయవలసిన విధులు వాటిలన్నింటి గురించి, అలాగే విశేష అంశాలన్నింటి గురించి మనం తెలుసుకునేటువంటి విషయం వచ్చే ఎపిసోడ్లో సమగ్రమైన స్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు స్వస్తి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.